హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఒక మూడు జిల్లాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి తెలుసుకుందాం సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మూడు జిల్లాల యొక్క వేకెన్సీస్ తెలుసుకుందాము తర్వాత ముందు ముందు మిగతా జిల్లాల కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎవరైతే విధుల్లో చేరలేదో వాళ్ళకి మే మూడవ తారీఖుగా డెడ్ లైన్ విధించడం జరిగింది కాబట్టి మే మూడు తర్వాత మరికొన్ని జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మనకు మండల్ వైజ్ తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో మనం ఫస్ట్ భద్రాది కొత్తగూడెం యొక్క డిస్టిక్ తీసుకున్నట్లయితే ఈ భద్రాది కొత్తగూడెం జిల్లాలో జేపీఎస్ ఖాళీలు మూడు వందల ఎనభై ఏడుగా చూపించడం జరిగింది సో సో మొత్తానికైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చినటువంటి వారు మూడు వందల అరవై ఒకటి మంది ఓకే సో విధుల్లో చేరినటువంటి వారు మూడు వందల నలభై తొమ్మిది మంది సో మొత్తం మీద భద్రాది కొత్త కూడెంలో తీసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఓకే సో పనిచేసేటటువంటి వారు అంటే విధుల్లో చేరిన వారు ఎంతమంది మూడు వందల నలభై తొమ్మిది మంది నెక్స్ట్ సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే వేకెన్సీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్గా చూపించడం జరిగింది ఓకే సో ఉత్తర్వులు తీసుకున్నటువంటి వారు అంటే నియామకపు ఉత్తర్వులు తీసుకున్నటువంటి వారు మూడు వందల తొంభై రెండు మంది సో మూడు వందల తొంభై రెండు మంది నియామక ఉత్తర్వులు తీసుకున్నప్పటికీ విధుల్లో చేరినటువంటి వారు మూడు వందల అరవై రెండు మంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర్వులు తీసుకున్నటువంటి వారేమో నలభై తొమ్మిది మంది ఉత్తర్వులు తీసుకొని విధుల్లో చేరని వారు ముప్పై ఐదు మంది సో మొత్తం మీద కలిపితే మనకు సంగారెడ్డి జిల్లాలో ఎనభై నాలుగు వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి అంటే ఎనభై నాలుగు జూనియర్ పంచాయతీ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి అట్లాగే ఈ మహబూబ్నగర్ నారాయణపేట జిల్లా తీసుకున్నట్లయితే మొత్తం ఉన్నటువంటి మీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఖాళీలు అనేటివి ఐదు వందల పదకొండుగా ఉన్నాయి ఓకే సో నియామక పత్రాలు ఎంతమంది తీసుకున్నారు నాలుగు వందల యాభై ఒకటి మంది తీసుకున్నారు అయితే విషయం ఏంటంటే నియామక పత్రాలు నాలుగు వందల యాభై ఒకటి మంది తీసుకున్నప్పటికీ అందరూ హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ కావట్లేదు కొందరు కొందరు విధుల్లో జాయిన్ కావట్లేదు ఎందుకంటే వేరే జాబ్ వచ్చి ఉండవచ్చు వేరే జాబ్ ఫ్యూచర్లో వస్తూ ఉండవచ్చు అట్లా వివిధ కారణాల వల్ల సో మొత్తానికి తీసుకున్నట్లయితే ఈ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో డెబ్బై ఐదు ఖాళీలు ఉన్నాయి ఓకే సో మూడవ తారీఖు తర్వాత ఇంకా కొంచెం మనకు అన్ని జిల్లాల మీద క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది మరి ఏర్పడినటువంటి వేకెన్సీసు సెకండ్ లిస్టు పెడితే ఇంకా కొంతమందికి న్యాయం చేస్తున్న చేసినట్టు అవుతుంది కాబట్టి సెకండ్ లిస్టు పెట్టాలని మాత్రం కోరుకుందాం థ్యాంక్ యూ